తెలుగు బుల్లితెరపైకి ఆలస్యంగా వచ్చిన ఆడియన్స్ నుంచి ఊహించని రీతిలో స్పందనను అందుకొని టెలివిజన్ రంగంలో హవాను చూపిస్తూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతుంది బిగ్ బాస్ మన దగ్గర మాత్రమే కాదు భారీ టీఆర్పీ రేటింగ్ను సొంతం చేసుకుంటూ దేశంలోనే టాప్ షోగా ఎదిగిపోయింది దీంతో నిర్వాహకులు ఐదు సీజన్లు పూర్తి చేసి ఇప్పుడు ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ ప్రసారం చేస్తున్నారు ఇది కూడా ఆరంభం నుంచే జనరంజకంగా సాగుతూ మజాను అందిస్తుంది ఇక ఇందులో బిందు వర్సెస్ అఖిల్ బ్యాచ్ ఫైట్ ఆసక్తికరంగా నడుస్తుంది ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్లో బిందుపై అశురెడ్డి అసభ్యకర వ్యాఖ్యలు చేస్తుంది బిందు మాధవి అఖిల్ సార్దక్ మధ్య ఆరంభం నుంచే కోల్డ్ వార్ నడుస్తుంది అందుకే వీళ్ళే తరచూ గొడవలకు దిగుతున్నారు మరీ ముఖ్యంగా అఖిల్ బ్యాచ్ అంటే నట్రాజ్ అశూ అజయ్ బిందును టార్గెట్ చేస్తున్నారు దీంతో ఇప్పటికే ఎన్నో వివాదాలు కూడా చెలరేగాయి దీంతో వీళ్ళిద్దరూ మరింత హైలైట్ అవుతున్నారు ఎనిమిదో వారానికి సంబంధించిన క్యాప్టెన్సీ పోటీదారులను ఎంపిక చేసుకునేందుకు హ్యూమన్స్ వర్సెస్ ఏలియన్స్ టాస్క్ ను ఇచ్చారు ఇందులో గెలిచిన జట్టు సభ్యులే ఈ వారం కెప్టెన్సీకి పోటీ చేసే అర్హతను పొందుతారని బిగ్ బాస్ చెప్పాడు ఇందులో హ్యూమన్స్ గా అఖిల్ శివ అశు అనిల్ మిత్రాలు ఉన్నారు మిగిలిన వాళ్ళు ఏలియన్స్ గా బాబా భాస్కర్ సంచాలకుడిగా చేశారు హ్యూమన్స్ వర్సెస్ ఏలియన్స్ టాస్క్లో భాగంగా ఏలియన్స్గా ఉన్నవాళ్ళు మనుషుల అరచేతులకు రంగులు పోయాలి అలాగే మనుషులుగా ఉన్నవాళ్ళు ఏలియన్స్ దగ్గరున్న పార్ట్స్ను తగ్గించుకొని పగలు కొట్టాలి దీనిని బట్టి బ్యాటరీకి పవర్స్ వస్తాయి ఇందులో మొదటి రోజు హ్యూమన్సే ఆధిపత్యం చూపించారు ఇక ఈ టాస్క్ కూడా కొన్ని గొడవలతో రచ్చరచ్చగా సాగింది హ్యూమన్స్ వర్సెస్ ఏలియన్స్ టాస్క్ మొదటి రోజు పూర్తయిన తర్వాత అశోరెడ్డి అఖిల్ నట్రాజ్ మాస్టర్ మధ్య చర్చ జరిగింది ఆ సమయంలో బిందు మాధవి గురించి గలీజ్ మాటలు వినిపించాయి అశోరెడ్డి బిందు తన రంగు ఉన్న చేతులతో అఖిల్ సెంటర్ టచ్ చేసిందని పాపం ఏకంగా అక్కడ ముట్టేసుకుంది అంటూ వెటకారంగా చెప్పడం కనిపించింది టాస్క్లో భాగంగా జరిగిన విషయాన్ని అశోరెడ్డి కావాలనే చేసినట్లు చెబుతుండగా అఖిల్ సిగ్గుపడిపోయాడు అంతేకాదు అశు ఏంటి మీరు నమ్మడం లేదా అయితే బాత్రూంలో ఆయన ప్యాంట్ ఆరేసి ఉంచాడు దాన్ని చూడండి కరెక్ట్గా సెంటర్లోనే బిందు చేయి గుర్తు కనిపించింది అని పదే పదే చెప్పింది దీంతో నటరాజ్ మాస్టర్ కూడా పక్కపక్క నవ్వాడు